లాస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ నేను చూసాను ట్రైలర్ అవును అదే టీజర్ అండ్ ఫుల్ వీడియో సాంగ్ యా మళ్ళీ చాలా లాంగ్ గ్యాప్ తోటి వస్తున్నారు ఈ అంటే మధ్యలో ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది ఏంటి అంటే మానస్ గా తెలియకపోవచ్చు సో జనరల్ ఏంటి అంటే లాక్డౌన్ వల్ల చాలా మూవీస్ మీకు తెలిసే ఉంటుంది షూటింగ్స్ అన్నీ పోస్ట్పోన్ అయ్యాయి పెండింగ్ అయ్యాయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అయిపోయి చాలా అంటే సినిమా ఇండస్ట్రీ అన్నది ఒక అతలాకుతనం అయిపోయింది సో మేమేంటంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాక్డౌన్ వీఆర్ ప్లానింగ్ ఫర్ రిలీజ్ అనమాట సో కరెక్ట్గా ఇంకా ఇలాగ అంత వర్క్స్ అవుతున్నాయి అన్న టైంలోని ఇంకా లాక్డౌన్ రావడం అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ కొంచెం పెండింగ్ అవ్వడం సో మొన్న రీసెంట్గానే సెన్సార్ కంప్లీట్ చేసుకొని సో ఫిబ్రవరి మంత్లో అనుకుంటా సెన్సార్ మొత్తం కంప్లీట్ అయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఒక రిలీజ్కి ఇలాగ వెళ్తున్న టైంలోని మళ్ళీ రీసెంట్గా లాక్డౌన్ వచ్చింది సో అప్పుడు ఇంకా మనం ఎలాగైనా ఈ టైం దొరికితే మనం కంపల్సరీ మనం రిలీజ్ చేయాలి ఇదే బెస్ట్ టైం ఇంకా థియేటర్స్కి ఎప్పుడు ఎప్పుడు థియేటర్స్ ఓపెన్ అవుతాయి అనేసి ఆడియన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు సో ఈ డేట్ అయితే కొంచెం బాగుంటుంది అని పర్ఫెక్ట్గా ఫిక్స్ అయ్యి వి హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ఆగస్ట్ 6 రిలీజ్ టైటిల్ కూడా చాలా బాగుంది వినడానికి అవును నిజంగా ఈ సినిమాలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది అంటే ఇది అనిల్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం అండి హీఈస్ బేసికలీ అ స్టోరీ రైటర్ సో ఇంతకుముందు నాకు దగ్గర ఒక సబ్జెక్ట్ తీసుకుని వచ్చారనమాట అంటే వేరే డైరెక్టరు ఈయన రైటర్ అనమాట దానికి తీసుకొచ్చి వచ్చినప్పుడు నేను ఆ సబ్జెక్ట్ కాకుండా ఇంకా వేరే ఏదైనా బెటర్మెంట్ ఉంటే బాగుంటుందండి ఇది కొంచెం వర్కౌట్ అవ్వదు అని చెప్పేశాను మొహమాటం లేకుండా చెప్పేశాను చెప్పేస్తే ఆయన కొంచెం డిసప్పాయింట్ అయ్యారు బట్ వెళ్ళి అంటే ఆయన గోస్ట్ రైటర్గా చాలామంది రైటర్స్ దగ్గర డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారనమాట ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బై ప్రొఫెషన్ సో అతనికి ఏంటి అంటే బాగా ఇంట్రెస్ట్ స్టోరీస్ అన్న రైటింగ్ అన్న రైటింగ్ మీద బాగా గ్రిప్ ఉంటుంది సో అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన నాకు ఒకసారి ఫోన్ చేసి సార్ నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది నేను చెప్తాను మీరు ఒకసారి వినండి అని అన్నారు ష్యూర్ అండి వై నాట్ అని చెప్పేసి ఇలాగే ఒక కాఫీ షాప్లో కలిసి జస్ట్ 1 అవర్ డిస్కస్ చేసాం సబ్జెక్ట్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి వండర్ఫుల్ సబ్జెక్ట్ బట్ మీరు అనుకున్న బడ్జెట్లో అవ్వదండి అని చెప్పాను అదేంటండి అది వర్కౌట్ అవుతుంది కదా అంటే లేదండి మీరు అనుకుంటున్నారు బట్ ఈ ఈ సబ్జెక్ట్ యొక్క స్పాన్ కొంచెం పెద్దది డీల్ చేయడం కూడా కష్టం మీరు అనుకున్న సబ్జెక్ట్ అనుకున్న విధంగా రావాలి అంటే డెఫినెట్లీ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్ నీడెడ్ అండ్ ఐ యు ష్యూర్ దట్ డెబ్యూటెంట్ కదా ఎవరికైనా సరే ఒక చిన్న ఇది ఉంటుంది కాన్ఫిడెన్స్ అన్నది అంటే సార్ లేదండి నేను చేయగలను నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని సరే సార్ విల్ గో హెడ్ అని చెప్పేసి అప్పుడు మా జర్నీ స్టార్ట్ అయ్యి దాన్ని మళ్ళీ కొంచెం మార్పులు చేసి దీనికి మళ్ళీ నాకు చాలామంది హెల్ప్ కూడా చేశారు శ్రీనివాస్ గవిరెడ్డి అన్న ఆయన స్క్రిప్ట్ పరంగా కొంచెం హెల్ప్ చేసి కిషోర్ కృష్ణ గారు ఆయన కో డైరెక్టర్గా అంటే కొత్త డైరెక్టర్ అన్నప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉండాలి సో కిషోర్ అన్న ఆల్మోస్ట్ పూరి గారి దగ్గర 12 ఇయర్స్ వర్క్ చేశారు అండ్ ఆల్మోస్ట్ ఫిల్మ్ సర్కిల్లో ఎవరైనా అడిగినా సరే కిషోర్ కృష్ణ గారు అంటే చాలా ఫేమస్ అనమాట ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ కో డైరెక్టర్ సో ఆయన బాగా హెల్ప్ చేయడం ఈ మూవీకి అంటే ఒక కొత్త డైరెక్టర్ అనగానే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటే ఈజీ అవుతుంది ఆయన ఎక్కడ కూడా బెరుకు లేకుండా 100%గా కంప్లీట్ చేశారు మూవీని అనుకున్నది అనుకున్నట్టు వచ్చింది ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద అవుట్పుట్ పాండమిక్కి బిఫోరే మూవీ కంప్లీట్ అయిపోయింది బిఫోర్ ఓన్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఫిల్మ్ ఎస్ ఎస్ ఫస్ట్ పాండమిక్ బిఫోరే వీ హ్యావ్ కంప్లీటెడ్ చిన్న చిన్న రఫ్ అంటే లైక్ ఏమంటారు మేజర్ షార్ట్స్ ఏం కాదు అంటే లైక్ సిటీ షార్ట్స్ వరకు క్యాబ్ షార్ట్స్ ఎక్స్టీరియర్ షార్ట్స్ ఇవి ఒక్కటే మిగిలే అదర్ దెన్ దట్ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ వీ హ్యావ్ కంప్లీటెడ్